హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది నాలుగు నెలల్లో యాభై కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు పూర్తి చేసింది కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సాధ్యం కాని ఘనతను నిమ్స్ వైద్యులు సాకారం చేశారు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ప్రభుత్వ సహకారంతో రోగికి పదిహేను లక్షల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించింది ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు రాష్ట్రంలో ఖరీదైన వైద్యం పేదలకు చేరువైందని తద్వారా ఎంతో మంది బాధితులకు పునర్జన్మ లభిస్తుందని పేర్కొన్నారు నిమ్స్ తో పాటు గాంధీ ఉస్మానియాల్లో గుండె కాలేయం ఊపిరితిత్తులు మూత్రపిండాలు ప్యాంక్రియాస్ చర్మం కార్నియా ఎముక కణాజలం గుండె కవటాలు రక్తనాళాల మార్పిడి సర్జరీలను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నుంచి నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో ఎనిమిది వందల అరవై రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లు తెలిపారు గాంధీ ఆసుపత్రిలో ముప్పై ఐదు కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ఇది పూర్తయితే సేవలు మరింత విస్తృతం అవుతాయన్నారు ఆర్గాన్ డొనేషన్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందన్నారు అవయవదానం ప్రోత్సహించి జీవన్ దాన్లో నమోదు చేసుకుని ఎదురుచూస్తున్న వారికి నిండైన జీవితం అందించాలని పిలుపునిచ్చారు